చూస్తున్నారు కదా తుర్కం జలాలాబాద్ అన్నమాట ఇక్కడ ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ సో అచ్చే ఇదంతా పాకిస్తాన్ అన్నమాట పాకిస్తాన్ బోర్డర్ అది మహమ్మద్ జిన్నా పాకిస్తాన్ హిందుస్థాన్ జిందాబాద్ చెప్పండి ఎవరిని కాల్చేద్దాం చెప్పండి వేసేద్దాం బాంబు టిచ్ 100 రూపాయలు మొత్తం అంతా బస్తాన చాలా చవక పరిపతదేమో భయం వేస్తుంది చెక్క బ్రిడ్జ్ ఆయన గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ బాయ్ కిదన్ జారాజ్ चलो पाकिस्तान जाएगा मिलकर आ जाएगा उन लोग भाई लॉन्ग ड्राइव है तैयार है चलो चलो लॉन्ग ड्राइव लॉन्ग ड्राइव तालिबान को ये कैप अच्छा नहीं लगेगा ना थोड़ा सा पसंद नहीं कर क्योंकि इसका इसका ग्रुप ये तालिबान इसका ग्रुप क्या है पहला ग्रुप मुकामत जवान ये ग्रुप है అంటే రెండు పార్టీలు ఉన్నాయండి ఇక్కడ రెండు పార్టీల వల్ల ఏంటంటే తాలిబాన్ చూసారంటే ఇప్పుడు రెండు కాంగ్రెస్ బీజేపీ చూస్తే ఎలాగైతే తిట్టుకుంటారు కొట్టుకుంటారో అలాగే పార్టీలు అక్కడ సో ఆ పార్టీల వల్ల ఈ క్యాపులు మార్చేసుకోవాలి సో ఇప్పుడు అక్కడ మేము వెళ్తున్న ప్లేస్ లో ఇది ఇది రాజ్యం వెళ్తుంది అంటే అక్కడ నాయకులు ఈ కాబూల్లో మొత్తం అంతా ఇలే ఆక్రమించారు సో నన్ను ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకొని ఈ క్యాప్ చూస్తే నన్ను చెడుగు రాడేస్తుంది ఈ క్యాప్ ఉంటే మనోడు అని వదిలేస్తుంది బాయ్ అన్నయ్య కూడా ఈ క్యాపే కాబట్టి పర్వాలేదు ఏం పర్వాలేదు ప్రొవిన్సెస్ కదా జలాలాబాద్ ప్రొవిన్స్ అక్కడ ఆయిల్ మంచిగా ఉంటుంది ఇది సిటీలో కదా సో ఫుల్ ట్యాంక్ కొట్టుకొని వెళ్ళిపోదాం భయ్యా మళ్ళీ అక్కడ బాగోదు ఆయిల్ బండి పాడైపోతుంది అంటే ఫుల్ ట్యాంక్ బండికి పెట్రోల్ నాదే మనకి బండిది బండికి రెంటర్ లేదు కానీ బండికి అయితే పెట్రోల్ ఫుల్ పెట్రోల్ నాదే రోజుకి ఎన్ని చెక్ పోస్టులు అంటే బోత్ సారా చెక్ పోస్ట్ బాయ్ లాస్ట్ చెక్ పోస్ట్ అన్ని ఆ తాలిబాన్ కాబట్టి ఏం అనట్లేదు పట్టు వదిలేస్తున్నారు ఏం అనట్లేదు ఈ అన్నయ్య దగ్గర గన్ను అది ఉంది ఇంట్లో వదిలేశారు తాలిబాన్ ఇసి ఒక ఐడి కార్డు ఉంటది ఆ గన్ను ఉంటది ఆ గన్ను పట్టుకుని పని చేస్తేనే డబ్బులు ఇస్తారు లేదంటే డబ్బులు ఇవ్వరు నెక్స్ట్ నువ్వు తాలిబ్గా పని చేసుకుంటావా లేదు అంటే గవర్నమెంట్ హెల్ప్ చేస్తావా లేదా నీ ఇండివిజువల్ గా పనిచేస్తావు నీ ఇష్టం అందరూ చేసుకోవాలని లేదు తాలిబాన్ అందరూ అదొక ప్రొవిన్సీ కదా అందులో నుంచి వచ్చిన జనాలు అందరికీ లేదు ఎవరైతే కొంచెం ఇంట్రెస్ట్ గన్నట్టుకొని ఉంటారు లేదు అంటే కనుక ఇష్టం వచ్చినట్టు పని చేసుకోవచ్చు అదే ఇంకా ఇక్కడ నుంచి చెక్ పోస్ట్లు ఏమి ఉండవు కానీ దూరం దూరంగా చెక్ పోస్టులు ఉంటాయన్నమాట మనం వెళ్తున్న ఈ దారిలో మరి తాలిబాన్లు పాపం వాళ్ళు అలాగే ఎండలో చాలా కడతారు సహారాలు ఎలాగో అలాగే సో వాళ్ళకి కొంచెం ఇచ్చాం అనుకోండి ఖుషి హ్యాపీ ఫీల్ అవుతారు పాపం వాళ్ళు మనుషులే కదమ్మా చూస్తున్నారు కదా ఇది వన్ ఆఫ్ ద సెకండ్ డేంజరస్ రోడ్ ఇన్ ద వరల్డ్ అండి మీరు చూస్తున్నారు ఇదిగోండి అదిగోండి అదిగోండి అదిగో ఆ కింద వరకు వెళ్ళాలి అదిగా 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 ఆ కింద వరకు వెళ్ళాలి సో అడ్వెంచరస్ జర్నీ కీప్ వాచ్ లైక్ అది యురేనియం కొండ మొత్తం అదంతా యురేనియం కొండ అంతా అమెరికా తీసుకెళ్ళిపోయింది భయ్య అని చెప్తున్నారు యురేనియం కొండ మొత్తం అమెరికా వచ్చి మొత్తం తవ్వుకొని వెళ్ళిపోయింది యురేనియంని అప్పుడు అంటున్నారు అంతా యురేనియమే కానీ సూపర్ ఉంది రోడ్డు మొత్తం ఎక్సలెంట్ బాయ్ రోడ్ అయితే ఎగ్జామ్ ఎగ్జామ్ ఖతర్నాక్ రోడ్ ఖతర్నాక్ రోడ్ బాయ్ తుయి లేక తాలి బాయ్ తుయి లేక జాన పడేగా కైద లేక జాయిగా పతనేయమ్మా గోలీ క్యా కర్ రే ఇదా తుపాకీ గుల్లి చూసారా మరి అంతే ఇదే మరి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అయితే ఇదిగో గోలీ
బాయ్ చెప్పాడు చూసారా ఇవేంటంటే ఫ్రీగానా వాటర్ పైపులు అండి మట్టి రోడ్లో నుంచి వస్తారు కదా కార్లు కొడుక్కోవడానికి అనమాట కడిగాక ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఇచ్చి చూడండి నది ఇక్కడ చేపలు బాగుంటాయి అంటున్నారు భయ్య వెళ్ళి తిందాం చేపలు రశ్యక ట్యాంక్ అండి అది సూపర్ ట్యాంక్ బాగుంది చూస్తున్నారు కదా ఇది రష్యన్ ట్యాంక్ అనమాట ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గెలిచేశారు చెప్పండి ఎవరిని కాల్ చేద్దాం చెప్పండి వేసేద్దాం బాంబు టిచ్ బహుత్ అచ్చా వ్యూ సూపర్ కదా మొత్తం ఇవన్నీ ప్రొమోగ్నేట్ షాప్లేనండి ఇవన్నీ సబ్ ప్రొమోగ్నేట్ షాప్లేండి మొత్తం ఇక్కడ నుంచి ఆ కొస వరకు మొత్తం అన్ని ఇవి చవక చాలా చవకండి నిజంగానే వంద రూపాయలు మొత్తం అంతా బస్తానా చాలా చవక మొత్తం అంతా ఇక్కడ పండుతాయి కదా చాలా బాగుంది కానీ టేస్ట్ కడతానే హైదరాబాద్ మన ఫుడ్ తిను అని అంటున్నారు చోట బ్రిడ్జ్ బిగ్గేసేగా సూపర్ ఉంది పని పని పట్టదేమో భయ వేస్తుంది చెక్క పిడిచిన ఆయన ఆఫ్ఘనిస్తాన్ లో అరాచకుడు క్యా మై గాడ్ లేక ఆయా భాయ్ నే మజా ఆయా ఫక్ మ్యాన్ మనే ఉంది కదండి ఆగ్యా చాలా బాగుందండి ఈ బ్రిడ్జ్ లోకి తీసుకొచ్చారు భయ్య అమ్మ చెక్క బ్రిడ్జ్ ఇది ఇదిగో చెక్క బ్రిడ్జ్ చాలా బాగుంది ఆ లేలాదాక్ వాటర్ లాగా ఉంది ఇదిగో మొత్తం వాటర్ లేలాదాక్ వాటర్ లా బాగుంది లొకేషన్ సూపర్ పాకిస్తాన్ నెలకు ముందు ఎంత అద్భుతాలో చూడండి పచ్చని పొలాలు పంట పొలాలు బాగున్నది చాలా వాటర్ భలే ఉందండి అదిగో వావ్ కదా ఏహే క్రిస్టల్ క్లియర్ అమ్మ వాటర్ వావ్ చేపలు క్లియర్గా కనబడుతున్నాయి క్రిస్టల్ క్లియర్గా మీకు ఏమైనా కనబడుతున్నాయో చూడొచ్చు బాగుంది లొకేషన్ సూపర్ అవసరం కేజకార్లు అనమాట బోల్డ్ 10 రూపాయలకు 2 డబ్బాలు మూడు నిమిషాలు అవగొడుస్తాను మొత్తం పిప్పు పిప్పు చేస్తాం మన మా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా
ఇదేదో పార్క్ అండి. ఇక్కడ అన్నం తినడానికి వచ్చాం జలాలాబాద్ లోని పార్క్, చిన్న పార్క్ సరదాగా ఉంటుంది, దాలాగా చూపిద్దాం అనేసి. జలాలాబాద్ మస్త్, జలాలాబాద్ ఎక్కడ సిటీ థోడా సా విలేజ్ షేర్ తో ఉదర్ షేర్ బై బచ్చా జైసా. ఈ చూడండి బచ్చోలాగా ఆడుకుంటుంది. జాయిగా जाएगा उधर जो हम भारी है भाई. हाँ मस्त है वो, सुपर है. अच्छा ये भी अच्छा है, पानी है तो जा रहे, मजा आया भाई. टाटा लोकेशन चूड़ो बहुत अंत लोकेशन अद चाप एटी नल्लग पिल चापल पड़ता चल दिल्ली क्रिकेट लागेकंद आगे డబ్బులు తీసుకోవట్లేదు. దస్ బందా వన్ టూ దస్ బంద్ చాక్లెట్ కొనుక్కో. చాక్లెట్ కొనుక్కో, చాక్లెట్ 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 ఐస్ క్రీమ్ చాక్లెట్. చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాము, థ్యాంక్ యూ మాము. ఇండియా ఇండియా మిల్లీగా చాలా బాయా. కాదు పిల్లలు పాపం బాల్ పాడదొబ్బాను, అది ఆ నదిలో కుడిచాను నేను వెనక్కి. సో మరి తప్పు కదా పాపం పిల్లల దగ్గర బాల్ పోయి కొట్టడం ఏంటని. అందులోనే హిందుస్థాన్ జిందాబాద్ జిందాబాద్ అంట వాళ్ళకి ప్రేమ. హిందుస్థాన్ అంటే పాకిస్తాన్ తిడుతున్నారు, హిందుస్థాన్ పొగుడుతున్నారు. అందుకే 50 రూపాయలు ఇచ్చాను. వద్దు మామ వద్దు మామ అంటే తక్కువేమో అనుకుని 100 ఇస్తాం. మీరు మా మా అతిథులు, మా మెహమానులు, మెహమాన్ మాము వద్దు మాము, మాము మెహమాన్ మాము వద్దు మాము వద్దు మాము అని అంటే బాల్ కొనుక్కోండి, బాల్ పారదొబ్బాను కదని చెప్పి చాక్లెట్లు కొనుక్కుని 100 ఇచ్చాను. 100 ఇస్తే వద్దు మాము అంటే బలవంతంగా పాకెట్లో పెట్టి పరిగెట్టి వచ్చాను. ఫుడ్ టైం అండి. వీళ్ళు ప్రైవేట్ ప్రైవేట్ రూమ్లు ఉంటాయి, బహుత అచ్చా అచ్చా రూమేనా. ఎందుకంటే ఆరు వాళ్ళు తినేటప్పుడు కానీ వాళ్ళు మనం చూడకూడదు కదా, అందుకు ఇలాంటి ఇలాంటివన్నీ చపాతి కసాం డాలరది ఎక్కువ అయినా. అయ్యో అయ్యో ప్లేట్లా వేటో తెలియదు, భలే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన కాడ నుంచి మన ఫుడ్ బిర్యానీ రైస్ కబాబ్ మటన్ కబాబ్ అని ఇవి కూడా ఇలా ఇలా కొట్టుకొని ఇవి కూడా టేస్ట్ బాగుంది. ఇది కూడా కడాయి చికెన్ తిని తర్వాత ఈ సూపు పులుపులుగా ఉంటుంది బాగుంది. నాకు ఇక్కడికి వచ్చాక మన రోటీలు మన రైసు హ్యాపీ అంటే వచ్చేసామండి. పాకిస్తాన్ బోర్డర్ చాలా పెద్ద క్యూ ఉంది, మనకి పర్మిషన్ వస్తుందో లేదో తెలియాలి, బేగెళ్ళాలి. బోర్డర్ దగ్గరికి వస్తామండి. ఆల్మోస్ట్ ఇంకా చాలా లారీలు ఉన్నాయి, మీరు నమ్ముతారు, ఒక 2 కిలోమీటర్స్ లారీలు ఉన్నాయి. ఒక 2 కిలోమీటర్ల పైబడి మామూలుగా బోర్డర్ దగ్గర 2 కిలోమీటర్లు ఉన్నాయి. ఇంకా అక్కడ చాలా పార్కింగ్ అయితే ఇంకా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకొని పాకిస్తాన్ వెళ్తే పాకిస్తాన్ నుంచి ఇండియా కూడా వెళ్తాయి. బోర్డర్ వచ్చామండి. సామాన్లు దుకాణాలు విపరీతంగా ఉన్నాయి.
లారీని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు మొత్తం అన్ని లారీల్ని తెలుసా ఆఫీసర్ అండి ఆయన చూస్తున్నారు కదా ఆఫీసరు ఆయనే నాకు పర్మిషన్ ఇచ్చారు అది ఒక పెద్ద ఆఫీసర్ అనమాట అవి అక్కడ చూడమన్నారు అదే బోస్ అంటే అంతకన్నా మనం వెళ్ళకూడదు అన్నారు ఇలా అంతా క్రాపే ఆగిపోమన్నారు కాల్ చేస్తారట మీరు చూసుకుంటే ఆయన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్కి ఇన్ఛార్జ్ అండి ఇక్కడ ఈ ఏరియాకి ప్రజెంట్ సో నేను ఇంకో పోలీస్తో కబురు పంపించగానే లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఏంటి ఇది హిందీలో మాట్లాడి చాలా సరదాగా మాట్లాడి ఆ ఫోటోలు అవి తీసుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు వాళ్ళందరూ ఆర్మీ పర్సన్స్ ఉన్నారు అండ్ బోర్డర్లో క్రాస్ అవ్వడానికి రెడీగా అందరూ ఉన్నారు అక్కడ మాలిక్ని అచ్చాకి అతనా బహుత్ అచ్చా బాత్కియా ఏమన్నారంటే అక్కడికి వెళ్ళొద్దు మీరు అక్కడ ఇంకేం ఉండదు అండ్ చాలా సెక్యూరిటీ ఉన్నది అండ్ పెద్ద ఆఫీసర్ మొత్తం అక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి పెద్ద ఇన్ఛార్జ్ ఆయన వెళ్తుంటే అందరూ సలాములు కొడుతున్నారు నాకు మొత్తానికి పర్మిషన్ ఇచ్చారు చాలా సరదా మాట్లాడారు హిందీ వచ్చి కాబట్టి భలే మాట్లాడారు ఎందుకు ఆర్మీ వాళ్ళ మీరు అవును ఆ ఆర్మీ ఆయన ఏమన్నారంటే పాకిస్తాన్ మీ దుష్మన శత్రువులు కదా మన ఘనత కాల్చేస్తారు అంటే ఏం చేస్తావు అని అన్నారు చచ్చిపోతాను అన్నాను నవ్వుతున్నాడు వాళ్ళంతరా చచ్చిపోతావా గేట్ వీడియో కోసం చచ్చిపోతావా అంటున్నాడు ఇంకా చాలా లారీలు ఉన్నాయండి కొన్ని వేలల్లోని ఉల్లిపాయ బస్తాల కింద జనం ఉంటారేమో అని ఓసలతో పుచ్చుతున్నారండి ఓసలతో ఆ పొలతో ఉల్లిపాయలు పొడుస్తున్నారు ఎవరైనా ఉన్నారేమో లోపలని ఆ ఉల్లిపాయలు అన్నిటిని తిని ఎవరైనా ఉంటే కయ్యమని అరుస్తారు కదా దగ్గర చూడండి డ్రై ఫ్రూట్ మాస్తేవో సూపర్ మార్కెట్ దగ్గర చూడండి కుప్పలు కుప్పలు వేసి అమ్ముతున్నాడు పాకిస్తాన్ డబ్బులు ఉండాలి భయ పాకిస్తాన్ జారే హిందుస్థాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మహమ్మద్ జిన్నా మహమ్మద్ జిన్నా హిందిస్తాన్ అంటే అందరూ ఫ్రీ ఇస్తారు ఇది 50,000 నోట్ ఇరా కిత్నాకే డాలర్ మే కిత్నా ఏ ఏ డాలర్ డాలర్ మే నహీ హోగా 1 డాలర్ ఆన్ నరాజి లగి రాజి దస్ హజారు లక్ష 50,000 మహమ్మద్ జిన్నా 500 దేదో 1000 అయితే మహమ్మద్ దిక్తాం ఇదిగో బాగే బాబు ఏం అనట్లేదు 500 ఇది మహమ్మద్ జిన్నా పాకిస్తాన్ కమ్మేనా బహుత్ కమ్మేనా 1 డాలర్ కా కిత్నా హై భాయ్ एक डॉलर का हिंदुस्तान का 88 अरे अच्छे अफगानी हिंदुस्तानी जा रहे तो पाकिस्तान का पैसा नहीं दे चूसरा है ना भाई एक डॉलर का हमारा 80 आपका अफगानिस्तान का 88 लेकिन पाकिस्तान का 200 गया 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 बाढ़ में गया तुर्किश जलालाबाद साहा సో ఇటు సైడ్ ఉన్నదంతా ఆఫ్ఘనిస్తాన్ అనమాట ఇటు సైడ్ నుంచి అదంతా పాకిస్తాన్ మీరు చూస్తున్నారు కదా తుర్కం జలాలాబాద్ షహర్ బోర్డర్ అనమాట ఓకే లెట్స్ గో చాలా ఎక్కువసేపు ఉంటే బాగుంది తాలిబాన్ వేసేస్తున్నాను బాగుందిరా ఉండండి ఉంటాను జాగ్రత్త చాలా ఉండండి అది బోర్డర్ ఇది పరిస్థితి మొత్తం అంత బోర్డర్ దగ్గర ఇక్కడ మీరు నమ్మరండి పెట్రోల్ బంకులు ఎంత అందంగా ఉంటాయంటే చూస్తున్నారు కదా బ్లూ కలరు గ్రీన్ కలరు ఏంటనుకున్నారు పెట్రోల్ బంక్ దగ్గర ప్రతి పెట్రోల్ బంక్కి ఒక మసీద్ ఉంటుంది సూపర్ కలర్ఫుల్గా ఉంటాయండి మసీద్లో గోల్డ్ పింక్ రెడ్ ఎల్లో గ్రీన్ అని సూపర్ ఉంటాయి మొక్కజొన్నలు అండి పిల్లలు అమ్ముతున్నారు రోడ్ల మీద అంతా మొక్కజొన్నలే అది నూరు భయ్య ఫ్రెండ్ దుకాణంలోకి తీసుకొచ్చారు షామియానాలు టెంట్లో ఉండాలి భయ్యకి అది బాయ్ కైసా ఆప్కా హిందీ ఆతా హై తోడా తోడా ఆతా ఆప్కా దుకాణ హై నా యే
హైదరాబాద్ లేకే జాయేగా చలో సబ్ హైదరాబాద్ లేకే జాయేగా వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చారు మొత్తం అదంతా పిండి పిండి ఆడుతున్నారు మైదా పిండి అదిని ఇదంతా వాళ్ళ ఫ్రెండ్ గ్రూప్ అన్నమాట వచ్చారు కదా ఊరు సరదాగా మాట్లాడుకుంటారు క్రికెట్ మే అభి వరల్డ్ కప్ చల్ రే నా अफगानिस्तान के बाद में कौन सा टीम को प्यार करता है इंडिया हिंदुस्तान के अरे जीतेगा जीतेगा हिंदुस्तान अफगानिस्तान दोनों जीतेगा फाइनल हिंदुस्तान अफगानिस्तान दोनों फाइनल में जीतेगा इंशाल्लाह दोनों को इंशाल्लाह ये हमारा भाई है हां बहुत ये हमारा भाई है हम घर लेके जा रहे हैं अरे चलो ये कौन है ये भी हमारा अरे बाबा इतने बड़ा परिवार है आपका ये छोटा सा ये हमारा अरे यार और वो दोनों जो है वो भी है अरे यार आपका बड़ी परिवार है ना सर का सरनेम क्या है नूर कुंजादा अरे देख इतना बड़ा परिवार है कुंजादा का अब जो गवर्नमेंट है ये सब अकुंजादा నిజంగా అండి ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో హిందుస్థాన్ లో పుట్టడం ఒక లెక్క అయితే నిజంగా ఆఫ్ఘనిస్తాన్ ఇంత ప్రేమ చూపిస్తారని భారతదేశం మీద నాకు నమ్మశక్యంగా లేదండి ఏ మూలకెళ్ళినా హిందుస్థాన్ జిందాబాద్ హిందుస్థాన్ అనగానే చెయ్యి కలిపేసి ఓ ఏం తింటావు ఏం తాగుతావు అన్ని ఫ్రీ అనడం మరి దారుణం అండి అది నేనే వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి యాక్ట్ చేయించింది కాదు వాళ్ళకి మనసులో ఉన్న ప్రేమ అని మన భారతదేశం ఉప్పుతున్న విశ్వాసం అయి ఉండొచ్చు పాకిస్తాన్కి లేదేమో పాకిస్తాన్ని చంపేస్తామంటున్నారు హిందుస్థాన్ ప్రేమిస్తాను అంటున్నారు నిజంగా యాడ్స్ ఆఫ్ మొత్తం ఎంతమంది వచ్చారండి మాట్లాడడానికి గ్రేట్ నా కమూర మరగి అతనా ఉదరి నా కమూర జపనీస్ డాక్టర్ ఫోన్ మాట్లాడాలా నిజంగా వీళ్ళంతా తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ షాప్ కి తీసుకొచ్చారు రాత్రి వాళ్ళ ఇంట్లో ఏదో తినడానికి అదిగో బిర్యానీ వేస్తుంది భయ్యా ఇక్కడ తీసుకొచ్చారు తిందాము రాత్రికి అని అన్నారు చూద్దాం ఏమవుతుందో అన్నీ అయిపోయి లేట్ అయిపోయింది కదా రేపు ఇంకో లొకేషన్కి వెళ్తాము అది చాలా బాగుంటుంది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ అంటారనమాట భయ్య హోటల్కి వెళ్ళిపోదాం రెండు ముగ్గురు అంటే వద్దు మా ఫ్రెండ్ అది ఆర్గనైజేషన్ ఉందని చెప్పి తీసుకొచ్చారు ఇదేంటంటే పేదవాళ్ళకి ఒక ఫండ్ ఆర్గనైజేషన్ అనమాట టైలరింగ్ చాలా హెల్పింగ్ చేస్తారు వీళ్ళు ఇదిగో వాళ్ళ ఫ్రెండే చేస్తారు ఇదిగోండి ఇదే ఆఫీస్ అనమాట చాలా బాగుంది మాకు ఇక్కడ అకామిడేషన్ ఇచ్చారు ఆఫీస్ ఖాళీగా ఉంటుంది కదా బాయ్ ఏ క్యా ఓ ఆర్గనైజేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అయినా తో ఆప్లో కర్రే అయినా నామ్ క్యా ఇందారా మాలిక్ అచ్చి బాత్ గరీబ్ లోగ్ కో బహుత్ హెల్ప్ హోతా హై హైదరాబాద్ మే భీ హే ఐసా ఏక్ అచ్చి బాత్ అచ్చి బాత్ అభి భీ కమ్ టు జలాలాబాద్ ఆ జాయేగా సబ్ లోగ్ ఆ జాయేగా సబ్ లోగ్ బోల్తే జలాలాబాద్ ఆ జా జలాలాబాద్ ఆ జా హా కోయి ఆయా హోతా జలాలాబాద్ ఆ జా సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ తెల్లగున్న అబ్బాయి డాక్టర్ అండి సో ఆయనకి 8 మంది అక్క చెల్లెలు సో వాళ్ళ బాలమర్దులు చుట్టాలు ఇందాక చెప్పారు కదా పెద్ద సంతతం అని చెప్పి సో 100కి చుట్టాలు అనమాట సో ఆ విధంగా ఇంటికి రా మెహమానే కదా మనకి కూడా అతిథే కదా మనకి బంధువు అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఓ రాచ మర్యాదలు అన్నీ చేశారు రేపు ఇంకా మర్యాదలు ఉంటాయి రేపు వీడియో మర్చిపోకుండా చూడండి చాలా బాగుంటుంది ఉంటాను బాబాయ్ అండ్ జై హింద్